చంద్రబాబు చేసిన పాపాలు టీడీపీకి శాపంగా మారుతున్నాయా? విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే బుద్ధి చెప్తున్నారా? విశాఖ నగరంపై చంద్రబాబు చేస్తున్న కుట్రలను టీడీపీ నేతలే సహించలేకపోతున్నారా? ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీని వేటం వెనుక ఆంతర్యం ఏంటి? పార్టీలో అంతర్మతనం జరుగుతోందా? వాస్తు స్టోరీ. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెడలో పార్టీ కండువా వేసి వాళ్ళందరినీ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక టీడీపీ నేతలు ఉన్నారు. వీరే కాకుండా రాజా మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు తలే రాజేష్ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నాయకులు క్యూ కట్టి వైఎస్ఆర్సీపీలో చేరడానికి గల కారణాలేంటి? ఎందుకు వీరంతా తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు? ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో పేదరికం పోవాలంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయటం ఒక్కటే మార్గమని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటుకు నిర్ణయించారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తానని సీఎం వైఎస్ జగన్ బహిరంగంగా ప్రకటించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అదానీ డేటా సెంటర్, మూలపేట పోర్ట్, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇనార్బిట్ మాల్ వంటి ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఆలోచన చేస్తుంటే ఇక్కడ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు తీరును టీడీపీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బినామీ కుల రాజధాని అమరావతి కోసం చంద్రబాబు విశాఖ గొంతు నిలుమే కార్యక్రమాన్ని తట్టుకోలేకపోతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాల రూపురేఖలు మారిపోతాయని స్థానిక ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చంద్రబాబు యెల్లో మీడియాతో కలిపి నిత్యం విశాఖపై చేస్తున్న కుట్రలను టీడీపీ నేతలే తట్టుకోలేకపోతున్నారు. తమ ప్రాంతానికి ఏ నాయకుడు మేలు చేస్తే ఆ నాయకుని వెంటే నడుస్తామని చెప్పి టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపై చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆడారి ఆనంద్, చింతకాయల సన్యాసి పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వంటి నేతలు టీడీపీని వీడారు. తెలుగుదేశం నుంచి చేరికలు, ప్రజాదరణతో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్రలో రోజు రోజుకి బలపడుతుంటే టీడీపీ మాత్రం ఢీలా పడిపోతోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మంది నేతలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.